దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఇప్పటివరకు పది ఎపిసోడ్లు పూర్తయ్యాయి పదే ఎపిసోడ్ ఎలా ఉంది ఎవరు ఎలా చేశారు పదే ఎపిసోడ్లు ఏమి హైలైట్ అయినాయి పది ఎపిసోడ్లో కూడా గొడవలు గట్టిగానే జరిగినాయి ఆ గొడవల్లో తప్పు ఎవరిది ఎవరు ఎక్కువ చేస్తున్నారు లేకపోతే ఎవరు ఫేర్ గేమ్ ఆడుతున్నారు ఎవరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎనాలిసిస్లో మాట్లాడుకుందాము నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లోనే అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా నామినేషన్స్ కంటిన్యూ చేశారు పల్లవి ప్రశాంత్ నిన్న కూడా నామినేషన్స్లో ఉన్నాడు అవి కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు నామినేట్ చేశారు దానికి సంబంధించి శోభ మాట్లాడుతూ రధిక వెనక ఎందుకు తిరుగుతున్నావు రధికను లవ్ చేస్తున్నానని చెప్పి ఆమె వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి క్వశ్చన్ చేసింది పల్లవి ప్రశాంత్ని అలా క్వశ్చన్ చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ ఉండి డైరెక్ట్గా ఆమెను అడుగుతాడు అతి కానీ నేను నీకు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా అని చెప్పానా అని చెప్పి అంటే ఈ ట్రాక్ అనేది నడుస్తూనే ఉంది వాళ్ళిద్దరి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనే విషయం అందరికీ అర్థమైంది మళ్ళీ శోభ నామినేట్ చేసేటప్పుడు ఇదే పాయింట్ చెప్పింది అనమాట అయితే ఇక్కడ శోభా చేసిన తప్పేంటంటే పల్లవి ప్రశాంత్ గేమ్ తనకు నచ్చినట్టు తను ఆడుకుంటాడు అది ప్రేక్షకులు నచ్చితే ఓట్లేస్తారు లేకపోతే అతను బయటికి పంపించేస్తారు అది వేరే విషయం తను వచ్చి అవుట్ చేసి నువ్వు ఆమెను అలా మాట్లాడేవు ఇలా మాట్లాడావు అలా ఆడావు ఇలా ఆడావు అని ఈమెకు చెప్పాల్సినంత అవసరం లేదు యాక్చువల్గా అది ఒక రకంగా చూసుకుంటే అసలు అది వ్యాలిడ్ పాయింట్ కూడా కాదు అతని లవ్ ట్రాక్ గురించో ఏదో మాట్లాడి నువ్వు నామినేట్ చేయాలనుకుంది అది అక్కడతో అయిపోయింది ఆ తర్వాత ప్రశాంత్ అయితే వీళ్ళందరూ విన్న తర్వాత టార్గెట్ అయిపోయాడని మనకు కూడా అర్థమైపోయింది చివరికి వచ్చరికి ఒకటే అన్నాడు మీరు ఎన్ని వేస్తారో నన్ను చూసుకుని వాళ్ళు బయట ఉన్నారు అని చెప్పి అంటే అతను అంటే నా ఫాలోవర్స్ కానివ్వండి నన్ను అభిమానించే వాళ్ళు బయట ఉన్నారు ఖచ్చితంగా నాకు ఓట్లేస్తారనే ఒక కోణంలో అతను చెప్పుకొచ్చాడు తర్వాత రధిక కూడా వచ్చింది నామినేట్ చేయడానికి నువ్వు రైతు బిడ్డ కాకపోతే ఏంటి అని అంతా మనం నా మన ప్రోమోస్లో చూసాము ముందు రోజు లైవ్లో కూడా చూసాము బిడ్డ కాకపోతే నువ్వు ఎవరు అసలు నువ్వు బయట ఇంటర్వ్యూలో అలా ఇచ్చావు ఇలా ఇచ్చావు అది ఇది అని చెప్పి లాజిక్స్ మాట్లాడింది అక్కడితో అయిపోయింది శుభశ్రీ వచ్చింది శుభశ్రీ కూడా నేను ఈ రోజే నేను అనయాన్ని పిలిచాను కానీ నువ్వేమో మా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు రైతులంటే ఇష్టం అంటున్నావు కానీ మా సీరియల్ ఆర్టిస్టులను మాత్రం తీసేసి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె కూడా చేసింది అలాగే గెలిస్తే నువ్వు మరి డబ్బులు తీసుకోవా డబ్బులు తీసుకోకుండా నన్ను వెళ్తావు ప్రతిదీ నేను ఫ్రీగా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నావు ఒకదాన్ని దానికి పల్లవి ప్రశాంత్ కూడా కౌంటర్ ఇచ్చాడు నేను కానీ గెలిస్తే ఒక రూపాయి కూడా తీసుకొని వెళ్ళను అని చెప్పి మాట్లాడాడు నిజానికి మనోడు ఆ మాట అనకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు గెలిస్తే ఇస్తారు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు ఇప్పుడు నాకు వద్దు అని చెప్పి వదిలేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు డబ్బులు అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ పల్లవి ప్రశాంత ఆ మాట అనకుండా ఉంటే చాలా బాగుండేది ఈ నామినేషన్స్ మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత రతిక కిచెన్లో ఉండి దామినితో మాట్లాడుతూ ఉంది ఇక్కడ రతిక అసలు ఎలాంటి గేమ్ ఆడుతుంది ఆమె ఎలాంటి మాటలు మాట్లాడుతుంది డబుల్ గేమ్ ఆడిందా లేదనే విషయం మీద క్లారిటీ వస్తుంది ప్రశాంత్ మాట్లాడిన మాటల గురించి కోర్టు చేస్తూ చెప్పింది అనమాట ఇంకా సిగ్గు లేకుండా నేను లవ్ చేస్తున్నానా నేను నీకు చెప్పాన నేనని అడుగుతున్నాడు అసలు అతను ఏం చేస్తున్నాడు కెమెరాస్కి తెలుసు ఆడియన్స్కి తెలుసు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అంతా బయటకు వచ్చేసింది అతను హౌస్లో ఉండడానికి ఎలా చేస్తున్నాడు కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎలా చేస్తున్నాడు అందరికీ తెలిసిపోయింది అని చెప్పి రతిక మాట్లాడింది ఈ మాటలు చూస్తే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఆమె ఏమైతే కామెంట్స్ చేసిందో ఈ అన్ని కామెంట్స్ ఆమెకు కూడా వర్తిస్తే అనే విషయం మర్చిపోయి మాట్లాడింది ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడనే విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా పలవే ప్రశాంత వెనకాల తిరిగావు నువ్వు కూడా పలవే ప్రశాంత వెనకాల ఉంటూ కాస్త క్లోజ్గా మూవ్ అయ్యావు మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి అతన్ని అతను కంటెంట్ కోసం ఇలా చేశాడు అదే విషయం బయటకు వచ్చిందంటే మరి నువ్వెందుకు అతన్ని దూరం పెట్టలేదు ఇప్పుడు పల్లవే ప్రశాంత్ తన అతను దగ్గరికి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు నీకు ఎలాంటి ఉద్దేశం లేదు కంటెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదు అతను తప్పుడు ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాడు నీకు తెలిసింది అలాంటప్పుడు నువ్వు దూరంగా ఉన్నట్డితే సరిపోయేది అతన్ని దూరంగా పెట్టేసి నీ లిమిట్స్లో ఉండి ఉంటే అయిపోయేది అప్పుడు అలా చేయకుండా ఇప్పుడు వచ్చి పల్లవి ప్రశాంతిని పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసినట్టుగా మాట్లాడటం అయితే కరెక్ట్గా అనిపించలేదు ఇది పల్లవి ప్రశాంతకే పాజిటివ్ అవుతుంది ఇంకా యాక్చువల్గా రతికాకి బాగా నెగిటివిటీ తెచ్చిపెట్టింది అనమాట ఇది ఇక ఇంకోటి చూస్తే ఏంటంటే ఈ ఒక్క సీజన్లోనే కాదండి ప్రతి సీజన్లో మాత్రం ఈ సీన్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా అదేంటంటే నామినేషన్స్లో నామినేట్ చేస్తారు ఎందుకు నామినేట్ చేస్తారు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు నామినేట్ చేస్తారు నువ్వు హౌస్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తారు అంటే నామినేట్ చేసిన తర్వాత ఎవరైనా హౌస్లో ఉంటారా ఇన్ కేసు ఎలిమినేట్ అయితే వెళ్ళిపోతారు కదా మరి బయటికి వెళ్ళిపోయితారని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేస్తావు నామినేట్ చేసిన తర్వాత అతను బయటకి వెళ్ళిపోయేటప్పుడు నేను ఎందుకు నామినేట్ చేశాను అని చెప్పి ఎందుకు ఫీల్ అవుతారు ఈ డ్రామా అనేది ఎప్పుడు ప్రతి సీజన్లో జరుగుతూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్లో నామినేషన్స్ అయిపోయిన తర్వాత నామినేషన్స్లో పెర్రగిల్లేసి తర్వాత బయటకు వచ్చి నాకు జోలపడతూ ఉంటారు ప్రశాంత్కి నేను ఇదే జరిగింది అతన్ని ఎవరైతే నామినేట్ చేశారో అతన్ని అతన్ని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరూ బయట వచ్చిన తర్వాత అతన్ని సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట ఆటా సందీప్ అమర్దీప్ శివాజీ కానీ వీళ్ళందరూ చుట్టూ కూర్చొని అరే అది కాదురా మేము చెప్పింది ఇదిరా మేము చెప్పింది నువ్వు ఎందుకురా అట్లా మాట్లాడతావు ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తావు మంచిగా అది అక్కడతో అయిపోయింది వదిలేసే నామినేషన్స్లో మనం బయటకు వచ్చేసాం ఇక్కడ నువ్వు మాత్రం మాములుగా మా మూవవు జోవీలుగా ఉండు ఎప్పట్లాగే ఉండు అని మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా సిల్లీగా అనిపించింది ఎందుకంటే అతన్ని టార్గెట్ చేసి అంతమంది నామినేట్ చేసి అక్కడ ఓ రెచ్చిపోయి అరే ఓరే పోరా తురే అని చాలా మాటలు మాట్లాడారు అతనేమో అన్నా అన్న అని మాట్లాడుతున్నారు వీళ్ళు మాత్రం నటుకు వచ్చినట్లుగా అంటే మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడారు అతను కామన్ రైతు బిడ్డ సింపతి గేమ్ ప్లే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అతను మీతో పాటు హౌస్లో ఒక కంటెస్టెంట్ అతను ఒక కంటెస్టెంట్ అయినప్పుడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఏదైనా కానీ మినిమం రెస్పెక్ట్ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా అలాంటి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే కనపడలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అందరూ మళ్ళీ మంచిగా మాట్లాడారు అక్కడతో అక్కడతో అయిపోయింది చూడదోయా అన్నట్టుగా మాట్లాడారు అది మాత్రం కరెక్ట్గా అనిపించలేదు దీని తర్వాత ఏంటంటే అమర్దీప్కి ఇంకో నెగిటివిటీ తీసుకొచ్చి పెట్టే పాయింట్ ఒకటి మనోడే బయటికి చెప్పుకున్నాడు అనమాట ఫ్రస్ట్రేషన్లో అదేంటంటే అమర్దీప్ మాట్లాడుతూ నేను బయట ఇంతకాలం కష్టపడ్డాను నాకు మూడు లక్షల మంది ఫాలోవర్లు ఆడడానికి నానా అయిపోయింది అతనికి యూట్యూబ్లో రెండు లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్లో అయితే నాలుగున్నర లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు మరి అతను ఇంత ఫాలోయింగ్ ఉండి కూడా అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు మరి అంటే ఇక్కడ ఎలా అనిపించిందంటే అమరదీప్ కొంచెం ఒక రకంగా జలస్ ఫీల్ అవుతున్నట్టు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట మొన్నటికి నాకు ఖచ్చితంగా నేను హౌస్లో కంటిన్యూ అవ్వాలంటే నాకు పల్లవి ప్రశాంత్ పోటీ అవుతాడు అనే ఒక భావనని మనోడు ఎక్స్ప్రెస్ చేశాడు ఇప్పుడు ఎవరైతే బయట వీళ్ళందరూ అతన్ని టార్గెట్ చేశారని అనుకుంటున్నారో ఆ అనుకునే అనుమానాలకి ఇది కొంచెం ఊతం ఇచ్చినట్లేంది సో వీళ్ళు కావాలనే అతన్ని టార్గెట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే రతిక కూడా మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ చూశాను ఆ పిల్లడు అలా మాట్లాడని చెప్పిన పాయింట్స్ ఇప్పుడు ఏదైతే అమర్దీప్ చెప్పాడో నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి ఈ పాయింట్స్ అన్ని చూస్తే పల్లవి ప్రశాంత్ని వీళ్ళు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకొని హౌస్లోకి వచ్చారు పల్లవి ప్రశాంత్ ఎవరో వీళ్ళకి తెలుసు అతని ఫాలోయింగ్ ఏంటో తెలుసు అందుకనే హౌస్లోకి వచ్చారు ఇంతముందు సీజన్స్లో కూడా కామన్ మ్యాన్ వచ్చినప్పుడు సెలబ్రిటీలు ఫస్ట్ టూ డేస్కే ఎవరంతా కలిసిపోయినట్టు కనిపించలేదు ఇప్పుడు కూడా కానీ ఈ సీజన్లో పల్లవి ప్రశాంత రాగానే రద్దీగా రోజు వెళ్ళి క్లోజ్గా ఉంటాం కానీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అతనితో మాట్లాడటం కానీ కలిసిపోవటం కానీ చూసినప్పుడు కొంచెం అనుమానం అయితే కలిగింది అనుమానం ఎందుకు అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే పల్లవి ప్రశాంత వాళ్ళకి బిగ్గెస్ట్ టార్గెట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఉన్న ఫాలోయింగు అతనికి బయట వచ్చే రెస్పాన్స్ అనమాట అతను ఖచ్చితంగా పోటీ అవుతాడు కాబట్టి వీళ్ళు ముందు నుంచి వాళ్ళు గేమ్ ప్లాన్ చేశారనేది టాక్ అనిపిస్తుంది అది యాక్చువల్గా అయితే ఆ పరిస్థితులను బట్టి చూస్తే అదే నిజమని కూడా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఈ నామినేషన్స్ అన్నీ కంటిన్యూ అయి గౌతమ్ కృష్ణని కూడా ప్రశాంత్ నామినేట్ చేసి చెప్పాడు నువ్వు ఏదైతే నువ్వు ఆమెకి చెవులో చెప్పావో శుభశ్రీకి అది నాగార్జున సార్ అడిగినప్పుడు చెప్పేస్తే అయిపోయేది మరి నువ్వు ఎందుకు ఆయన అడిగినప్పుడు కూడా చెప్పలేదు మళ్ళీ వెళ్ళి ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చెప్పాల్సినంత అవసరమే ఉంది అప్పుడే చెప్పేస్తే అయిపోయి ఉండేది ఎందుకు అది అంత జన్యున్ అనిపించేది అందుకే నామినేట్ చేస్తా అని చెప్పింది చెప్పాడు మనోడు అతను ప్రశాంత్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని వచ్చరికి శివాజీ నామినేట్ చేశాడు ఎక్కువసేపు నేనేమే లాగను ఎక్కువ గొడవలు నేను పడను ఒకటే పాయింట్ నన్ను నామినేట్ కూడా నేను నామినేట్ చేయాలి అందుకే నేను చేస్తున్నాను అన్నట్టుగా చెప్పేశాడు వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ చూస్తే హౌస్లో శివాజీకి శోభాశెట్టికి మధ్యలో అయితే గట్టిగా గొడవ జరిగింది ఆ గొడవ చూస్తే మీరు శోభాశెట్టిని ఖచ్చితంగా శోభాశెట్టి ధైర్యానికి కానీ లేకపోతే ఆ మాట్లాడే మాటలకి ఇంప్రెస్ అయిపోతారు ఎందుకంటే అవతల ఉంది ఒక యాక్టర్ ఒక హీరో నైంటీ సిక్స్ మూవీస్ చేశాడు అతను అనగానే కొంచెం మంది ఖచ్చితంగా హౌస్లో కూడా తగ్గుతారు అన్న అన్న అనుకున్న మాట్లాడుతున్నారు కానీ శోభాషెట్టి పాయింట్ టు పాయింట్ చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడింది శివాజీ లోపల నామినేషన్ వేసి బయటకు వచ్చాడు అట్లా మీద నామినేషన్ వేసాడు నేనేమి లాగను నువ్వు నన్ను నేసే కాబట్టి నేను నేను నేసాను అని చెప్పాడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత శోభాషెట్టి చెప్పింది ఏమి రీజన్స్ లేని వాళ్ళు అలాంటి రీజన్స్ ఏవో చెప్తారని చెప్పని అనగానే ఇంకా శివాజీ ఫైర్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్యలో గట్టి గొడవ జరిగింది ఆమె ఆయన మాట్లాడటం నేను గొడవ మొదలు పెట్టానంటే మామూలుగా ఉండదు అసలు ఆగదు అది ఇదే అని చెప్పాడు శోభ మాత్రం చాలా గట్టిగా డిఫెండ్ చేసింది అతను అనే ప్రతి మాటకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఎక్కడా కూడా తగ్గలేదు శివాజీ పోపో అన్నట్టు చేయి చూపిస్తే ఆమె కూడా రివర్స్లో చేయి చూపించేసి పో నువ్వు కూడా నువ్వు నాకు చెప్పేది ఏంటి బిగ్ బాస్ ఉన్నాడు చెప్పడానికి అసలు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా చెప్పుకొని వచ్చింది తర్వాత నామినేషన్స్లో షకీల వచ్చింది షకీల్ అని ప్రిన్స్ నామినేట్ చేశాడు బెడ్రూమ్లో మనం మాట్లాడుతున్నప్పుడు బెడ్ షేర్ చేసుకునేటప్పుడు ఇది రూమ్ రూము డీలక్స్ రూమ్లో నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి పడుకోవచ్చు అన్నట్టు చెప్పం అది ప్రిన్స్ నాకు నచ్చలేదని చెప్పాడు అక్కడతో అయిపోయింది రతికా కూడా వచ్చి గౌతమ్ని నామినేట్ చేసినప్పుడు నీకేం రతికా నామినేట్ చేయడానికే గౌతమ్ వచ్చాడు గౌతమ్ వచ్చినప్పుడు చెప్పాడు అనమాట ఎందుకు నువ్వు ఇట్లాగా మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది నువ్వు కానీ వచ్చి నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు లేని ఒక కాన్సెప్ట్ని టాస్క్ని తీసుకొచ్చి నువ్వు ఉంది అన్నట్టుగా చూపించావు దానివల్ల మా మధ్యలో చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది కానీ నువ్వు వచ్చి మాకు కనీసం ఒక ఫ్రెండ్ లాగైనా కానీ కన్సర్న్గా వచ్చి ఒక మాట చెప్పలేదు మాతో ఏం చెప్పలేదు దానివల్ల మాకు ఇబ్బందిగా అనిపించింది అందుకే నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు అలాగే లవ్ దాని గురించి కూడా తీసుకొచ్చాడు కంప్లీట్గా లవ్ యాంగిల్ ఉందనేది వస్తుందని చెప్తే దాంట్లో రతిక కొంచెం సీరియస్ అయ్యి స్ట్రాంగ్గా పాయింట్ మాట్లాడదు ఇదని చెప్పింది అయితే ఇక్కడ రతిక సీరియస్ అయ్యి అవటం అవ్వాల్సినంత అవసరం లేదు నిజానికి ఎందుకంటే టేస్టీ తేజకి ఒక కాన్సెప్ట్ ఉంది ఒక సీక్రెట్ టాస్క్ ఉందని చెప్పి ప్రిన్స్ ఎవర్కి అలాగే గౌతమ్ కృష్ణకి మధ్యలో గొడవ పెట్టించింది గొడవ పట్టిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఫస్ట్ వీక్లో ఒకళ్ళొకరు నామినేట్ చేసుకున్నారు తేజ కూడా అందరి ముందు దోషులను ఉంచోవాల్సి వచ్చింది కానీ ఏ ఏమాత్రం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు ఎవరికి ఆ విషయం చెప్పలేదు సైలెంట్గా ఊరుకుంది నాగార్జున వచ్చాడు ఆయన రివీల్ చేశారు రివీల్ చేసిన తర్వాత ఇంకంతా అప్పుడు కూడా సైలెంట్గానే ఊరుకుంది ఏం మాట్లాడలేదు ఎవరితో ఇప్పుడు అదే విషయం గౌతమ్ చెప్తే చాలా సిల్లీ రీజన్ అని చెప్పేసి కొట్టేసింది ఈమె మాత్రం టెస్టీ తేజా నేను తిన్న తర్వాత కూర్చోకుండా పడుకుంటున్నావు నేను అందుకే నేను నామినేట్ చేస్తున్నాను లేజీ అయిపోతున్నావు అని చెప్పింది అది మాత్రం సిల్లీ రీజన్ కాదు కానీ ఇదైతే సిల్లీ రీజన్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఆ తర్వాత తేజ కూడా వచ్చాడు తేజ వచ్చి నువ్వు నన్ను పద్దాక బో బోండాం బోండా అని బాడీ స్విమ్మింగ్ చేసావు నాకు అది నచ్చట్లేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు ఆమె వచ్చి మరి నన్ను చంప మీద కొట్టావు కదా మరి నేను నిన్ను ఏమన్నా అన్నా అన్న మరి అది కూడా మరి ఫిజికల్ దానికి కిందకి వస్తుందా బీజు కిందకి వస్తుంది కదా అంటే మరి నేను నిన్ను చంప మీద కొట్టడానికి మన ఇద్దరి మధ్య చొనవలేదని చెప్పినప్పుడు నన్ను బాడమ్మ ఎలా పిలుస్తామని చెప్పి తేజ పాయింట్ ఇది ఒక ట్రై చేశాడు అక్కడతో అతను చెప్పేసి ఇంకా వినట్లేదని వెళ్ళిపోయాడు ఇది అని తర్వాత అమర్దీప్ వచ్చాడు అమర్దీప్ని ప్రిన్స్ యావర్ నామినేట్ చేశాడు నువ్వు నామినేట్ చేసావు ఆ రీజన్ నాకు నచ్చలేదు అంటే ఫస్ట్ వీక్లో నామినేట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు చెప్పే రీజన్ నువ్వు నాకు నచ్చట్లేదు అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంతేకాకుండా వేఐపీ రూంలోకి నేను మొన్న వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ పడుకోకూడదన్నావు కానీ నువ్వు నిన్న నైట్ వచ్చి వేఐపీ రూమ్లోనే పడుకున్నావు కదా అంటే నువ్వు చెప్పింది నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేదు రూల్స్ నువ్వు ఎందుకు బ్రేక్ చేసావు అన్నట్టుగా నాకు అనిపించింది అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు ఈ నామినేషన్ తర్వాత అమర్ నామినేట్ చేయడానికి ఎవరు లేకపోయేసరికి అంటే శివాజీ రెండో వాళ్ళని చెప్పలేదు ఈ వీక్లో నామినేషన్స్లో ఈ వీకనే కాదు బిగ్ బాస్లో మీరు ఖచ్చితంగా ఇద్దరిని నామినేట్ చేయాల్సిందే అది తప్పదు ఒకళ్ళని చెప్పి ఇంకొకళ్ళు చెప్పకపోతే బిగ్ బాస్ ఊరుకోడు కానీ ఇక్కడ శివాజీ ఏంటంటే చిన్న కార్డు ప్లే చేసినట్టు అనిపించింది అనమాట ఏమని నేను ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాను నేను ఒక పేరు చెప్పాను ఇంక రెండో పేరు నేను చెప్పాలనుకోవట్లేదు అమర్దీప్ని కూడా నేను వెయ్యాలనుకోవట్లేదు బతికిపో నీకు ఎందుకు ఒక ఓటేగా ఉంది నువ్వు ఆడుకో అన్నట్టుగా కాస్త కవర్ చేసినట్టుగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది శివాజీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే నామినేషన్స్ అన్నాకి ఇద్దరు పేర్లు ఖచ్చితంగా చెప్పాలి శివాజీ వచ్చేసి నేను చెప్పను ఊరుకుంటాను ఆల్రెడీ నేను నామినేట్ అయ్యి ఉన్నా కదా అని చెప్పి నాకు క్లారిటీ ఇవ్వండి అని బిగ్ బాస్ని రెండుసార్లు అడిగి బిగ్ బాస్ మీరు నామినేట్ చేయాల్సింది అని చెప్పగానే అంటే యాక్చువల్గా మీరు నామినేట్ చేయడానికి రెండో వ్యక్తి పేరు చెప్పకపోతే మీరు డైరెక్ట్గా నామినేట్ అవుతారు అప్పటికి ఆల్రెడీ శివాజీ నామినేట్ అయ్యి ఉన్నాడు సో వదిలేసినా కానీ అమర్దీప్ ఈరోజు ఇవా ఈ వీక్లో నామినేషన్స్లోకి వచ్చేవాడు కాదేమో కానీ అప్పటివరకు కాసేపు కొంచెం మేనేజ్ చేసి ఆ తర్వాత సరే ఇంక తప్పదు శివాజీ బిగ్ బాస్ చెప్తున్నాడు కదా ఇంకా నాకు తప్పదు నేను వస్తాను అన్నట్టుగా వేశాడు అదెందుకో కావాలని చెప్పి అలా చేసినట్టు అనిపించింది ఈ వీక్ నామినేషన్స్లో చూస్తే మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్లో ఉన్నారు శివాజీ ప్రశాంత్ రతిక తేజ అమరు షకీల గౌతమ్ శోభ యావరు ఉన్నారు ఈ తర్వాత మళ్ళీ శివాజీ కొంచెం ఈ పల్లవి ప్రశాంత్ టాపిక్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడనమాట ఏమని ఆట సందీప్ అట్లా వెళ్తున్నప్పుడు పిలిచి మరీ మీరు కావాలనే టార్గెట్ చేశారా నాకు అర్థమైంది మీరు ఎందుకు వాడిని టార్గెట్ చేసినట్టు కనిపించిందని చెప్పగానే సందీప్ కూడా చెప్పాడు లేదన్న మనోడు యాటిట్యూడ్ మనోడి బిహేవియర్ అంత కరెక్ట్గా అనిపించలేదు అమర్దీప్ చెప్పింది కూడా పాయింట్ కరెక్టే కదా అమర్దీప్ చెప్పింది దాంట్లో తప్పే ఉంది కానీ వీళ్ళే మనవడే కొంచెం ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా మాకు కనిపించింది మాకైతే తప్పేమనిపించలేదని చెప్పారు అంటే శివాజీ ఏం చేస్తున్నాడంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇక్కడ వెళ్తే మాట్లాడుతున్నాడు పలవి ప్రశ్న పక్కన ఉన్నప్పుడేమో ఇతను మంచోడు రా అన్నట్టు చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ రా వాడిని మీరు కంపీట్ చేయండి మీరు ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఎందుకు తగ్గుతున్నారు అన్నట్టుగా వెళ్తూ మాట్లాడుతున్నాడు ఈ డబల్ సైడ్ గేమ్ అనేది బాగా క్లియర్గా కనపడుతుంది ఇక ఇంకా దీని తర్వాత బిగ్ బాస్ వచ్చరికి బెడ్ షేరింగ్ చెప్పాడు బెడ్ షేరింగ్ చేయాల్సింది కూడా ఆటా సందీప్ అని చెప్పి చెప్పగానే డీలక్స్ రూమ్ కొందరికి స్టాండర్డ్ రూమ్ కొందరికి ఇచ్చారు డిలక్స్ రూమ్లో షకీలా శివాజీ దామిని అమర్దీప్ శుభా వాళ్ళు ఉన్నారు స్టాండర్డ్ రూమ్లో ప్రశాంత్ రతిక గౌతమ్ శోభా ప్రియాంక ప్రిన్సే వారికి ఇచ్చారు టెస్టీ తేజకి చివరిలో ఫ్లాగ్ పెట్టకపోయేసరికి అతనికి బెడ్ లేకుండా పోయింది ఏదో కొంచెం మేనేజ్ చేయాలని చూసాడు కానీ అప్పట్లో బిగ్ బాస్ అనౌస్ చేసి మీరు సేఫ్ మీరు ఆడాలని చూడొద్దు ఇంత ముందు ఏమైతే పెట్టరు అదే పెట్టండి అన్నారు సో టెస్టీ తేజకి అయితే బెడ్ లేకుండా పోయింది తర్వాత ఇక మాయాస్త్రం అని చెప్పి కొత్త టాస్క్ స్టార్ట్ చేశారు నేను ఎపిసోడ్లో స్టార్ట్ అయింది ఇది హౌస్లో ఉన్న వాళ్ళందరినీ రెండు టీములు చేసి ఆట సందీప్ని సంచాలక్గా చేశారనమాట ఏంటంటే రణధీర టీం ఒకటి మహాబలి టీం ఒకటి వీళ్ళకి టాస్క్లు వస్తూ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని కీస్ అని ఆ మాయాస్త్రం అనేది సొంతం చేసుకోవాలని ఉంటుంది ఇది వీక్ టాస్క్ అనమాట ఇది ఒక టూ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది దీనిలో రెండు టీములుగా అయ్యి పోటీ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ టాస్క్ అయితే లాగ్స్ పెట్టేసి లాగ్ అని చెప్పి రెండు టీములకి ఇచ్చారు ఆ టీంలో మహాబలి టీం గెలిచింది ఈ ఫస్ట్ టాస్క్లో వచ్చేసరికి రణధీర టాస్క్ గెలిచి ఫస్ట్ కీ సొంతం చేసుకుంది ఈ తర్వాత ఏమైంది అనేది చూడాలి ఈ ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడారు ఈ వీక్ అంటే ఈ సెకండ్ ఎపిసోడ్లో టెన్త్ ఎపిసోడ్లో కూడా నామినేషన్స్ పార్ట్ టూలో కూడా ప్రశాంత్ ప్రశాంత్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నిజానికి అతను టార్గెట్ అవ్వటం అతను చాలా ప్లస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం బయట చాలా అంటే చాలా పాజిటివిటీ పాజిటివ్ టాక్ వస్తుంది పల్లవి ప్రశాంత్కి అమరదీప్కి కొంచెం నెగిటివిటీ వచ్చేసింది రతికాకైతే మరి ఘోరంగా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది బయట సో అతన్ని టార్గెట్ చేయడం అందరికీ అయింది ఇంకా ఈ దీంట్లో చూసుకున్నట్లయితే శోభాషెట్టి వర్సెస్ శివాజీని చూసుకున్నట్లయితే శోభా శెట్టి చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది మీరు కావాలని మ్యాన్పులేట్ చేస్తున్నారు మీరు కావాలనే మాటలు అన్నట్టుగా చెప్పుకొచ్చింది మీ మైండ్ గేమ్స్ మాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేసింది అర్థమైపోయింది అక్కడ కూడా ఇక ఈ నామినేషన్ చూస్తే ఈ వారం తొమ్మిది మంది ఉన్నారు ఈ నామినేషన్స్ ఇవి అందరికీ తెలిసిందే ఒకే ఓటు ఉంటుంది కాబట్టి ఎవరికేస్తారనేది చూడాలి ఎవరు టాప్లో ఉంటారు ఎవరు లిస్ట్లో ఉంటారని ఈ టెన్త్ ఎపిసోడ్ అనాలిసిస్ మీకు ఎలా అనిపించింది ఈ టెన్త్ ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా ఆడారనిపించారు ఎవరి గేమ్ మీకు నచ్చింది ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారనిపించారు ఆ విషయాలన్నింటినీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి